రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముదిరా సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం పార్టీలకు అతీతంగా నాయకులు హాజరై విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ, సామాన్యుడిగా మొదలై సామాజిక ఉద్యమ కిరణంగా ఎదిగిన పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమని అన్నారు. సామాజిక కార్యకర్తగా వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పూలే భావితరాలకు సైతం మార్గదర్శకని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి, మాజీ ఎంపీటీసీ గజ్జెల రాజు, నాయకులు అబ్రహ్మేని సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఇది ఆయన యొక్క జన్మదినం. ఆ కాలంలో 200 సంవత్సరాలు అంటే 197వ జయంతి ఇది రోజు ఆయనది, 97వ జయంతి. ఆ 197 సంవత్సరాల క్రితం అసలు విద్య అనేది ఎక్కడ లేకుండే, ఒక్క బ్రాహ్మణులకు మాత్రమే విద్య ఉండే, ఏ వర్ణ వాళ్ళకు కూడా విద్య లేనటువంటి సమయం లోపల ఆ జ్యోతిబాబులే ఆయన యొక్క ఆయన ఒక 4-5 సంవత్సరాల వయసు వచ్చేసరికి స్కూల్లో చేర్పించుకుందామని వాళ్ళ తండ్రి స్కూల్లో చేర్పించడానికి పోతే వాళ్ళ స్కూల్లో కూడా చేర్పించుకునే అవకాశం లేకుండే. ఎందుకంటే ఒక అగ్రవర్ణాల వారు, అగ్రవర్ణాలం అంటే ఒక బ్రాహ్మణులే, ఇంకా మిగతా రెడ్డి రావు అటువంటి దాన్ని కాదు. ఒక బ్రాహ్మణులు మాత్రమే విద్య చదువు ఉండేది, మిగతా వాళ్ళకు లేకుండే. అయినా ఆయన ఒక పట్టుదలతోటి ఒక 3-4 సంవత్సరాలు ఆ పాఠశాలలో చదువుకొని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయనను స్కూల్ నుంచి బహిష్కరించారు. ఈ ప్రతి సంవత్సరం అయితే జ్యోతిబాబులే జయంతి ఉత్సవాలు ఎందుకు చేసుకుంటున్నాం? ఆయన యొక్క ఆశయాలు, ఆయన గొప్పతనం ఉన్నాయి కాబట్టి ఆయన యొక్క జయంతి ఉత్సవాలను చేసుకోవడం జరుగుతుంది. ముస్తాబాద్ మండల కేంద్రంలో జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి మరి ముస్తాబాద్ మండల ముద్రా సంఘ సభ్యులు మరి అధ్యక్షులు శ్రీ పిట్ల రామ్ గోపాల్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారి యొక్క ఆశయాలను గుర్తు చేసుకుంటూ వారి ఆశయాల సాధన కోసం నిరంతరం కూడా ప్రతి ఒక్కరు కష్టపడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మరి ఆ రోజు దళిత గిరిజన మహిళలకు మరి సాంఘికంగా ముందుకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేత పూనుకున్నాడు. మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా చదువుకుంటేనే సామాజికంగా ముందుకొచ్చేటువంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మరి విద్యాపరంగా అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ